Hi friends, welcome to my channel. Iros manam ee video lo Suryagrahanam Chandra-grahanam ee rendu ee roju nachni danto patu timings alage garbhavadalu teeskovalsina jagratulu ee video lo telusukobothunam. Meeru ganaka na channel ni modati sari chustunnatlayite subscribe cheskondi friends. Iga vivaralokaithe vellipodam. October 25 na Suryagrahanam, November 8 na Chandra-grahanam raanunnayi. అయితే అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం 5:11 నుండి 6:27 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం 5:11 నుండి 6:27 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. నవంబర్ 8న మంగళవారం మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 6:27 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని జ్యోతిషులు సూచిస్తున్నారు. అవేంటంటే ఎప్పుడైతే చంద్రగ్రహణం ఈ సూర్యగ్రహణం సంభవిస్తుందో ఈ సమయంలో మనం ఇష్టమైన దేవుణ్ణి పూజించాలని జ్యోతిషులు చెప్తున్నారు. కానీ ఈ సమయంలో దేవుని విగ్రహాలను మాత్రం తాకకూడదని నిపుణులు చెప్తున్నారు. చంద్రగ్రహణ కాలంలో అయితే దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటుందని పలువురు జ్యోతిషులు చెప్తున్నారు. జ్యోతిష్యం ప్రకారం అయితే ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల మీకు గ్రహాలు అనుకూలిస్తాయి అన్నమాట. ఈ గ్రహణ సమయాల్లో ముఖ్యంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే హెయిర్ కటింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించడం, నిద్రపోవడం లాంటి పనులు చేయకూడదన్నమాట. అలాగే ఈ గ్రహణ సూతక కాలంలోని జుట్టు తోవడం, మూత్ర విసర్జన, బ్రష్ చేయడం లాంటి పనులు కూడా చేయకూడదట. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించడం అలాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో చంద్రుని పూజిస్తే మంచిదని జ్యోతిషులు చెప్తున్నారు. అలాగే ఈ గ్రహణం ముగిసిన వెంటనే గంగా జలాన్ని ఇల్లంతా జల్లి శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే బయటికి రాకూడదు. అలాగే కత్తెరలు, బ్లేడ్లు, కత్తులు, సూదులు వంటి పదునైన వస్తువులు ముట్టుకోకూడదు. అయితే గ్రహణ సమయంలో ఈ గర్భిణీ స్త్రీలు సూది దారాన్ని ముట్టుకోకూడదని ఎందుకంటారు అంటే వాటితో పాటు కత్తి, చాకు లాంటి పదునైన వస్తువులు కూడా ఉపయోగించకూడదని నియమం కూడా ఉంది. ఒకవేళ ఈ కత్తెరలు, సూదులు, ఈ బట్టలు కుట్టడాలు లాంటివి వాడినట్లయితే పుట్టబోయే పిల్లలకు శరీర భాగంలో ఏదో ఒక ప్రదేశంలో కోసిన గాయం ఏర్పడుతుందని చెబుతారు మన పెద్దలు. గ్రహణం సమయంలో గర్భిణీలు ఇంట్లోనే నిద్రించడం మంచిది. ఒకవేళ నిద్ర పట్టకపోయినట్లయితే బయటికి రాకుండా ఇంట్లోనే ఆధ్యాత్మికకు సంబంధించిన పుస్తకాలు చదవడమో, దేవుణ్ణి స్తుతిస్తూ కూర్చోవడమో చేయాలి. ఫలితంగా పుట్టబోయే పిల్లలకు మంచి గుణాలు పెంపొందే అవకాశం ఉంటుంది. గ్రహణాలు ఏర్పడినప్పుడు అందరూ ఇళ్లలోనే ఉండాలని, గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించకూడదనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గ్రహణం సమయంలో ఆకాశం నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు లేదా అశుద్ధ కిరణాలు శిశువుకు హాని కలిగజేస్తాయి. ఫలితంగా పుట్టబోయే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా చెప్పారన్నమాట పెద్దలు. కాబట్టి గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే ఉండండి, బయటకైతే వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యాశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.